ఆర్లచిలుగా మాట్లాడేసినా సార్ వాళ్ళు డబ్బులు ఆల్రెడీగా ఇప్పించుకున్నారు నన్ను తోలుకొని వాళ్ళని చూసినారు సార్ తోలుకొని చూస్తే మహాన్ భావుడు ఎవరో సార్ పోలీసు వాళ్ళందరూ ఒకేలాగా ఉంటారు కదా సార్ ఎవరో మహాన్ భావుడు వచ్చినాడు ఆ టయానికి అది మాత్రం ఆపేసినాడు సార్ అట్లా చేయకుండా పిలిచిపోకుండా ఆ సార్ కాలు పట్టుకున్నా సార్ నేను నాకు పెట్టింది సార్ ఇట్లా పని చేయద్దండి నాకు అమ్మ నాన్న ఉండరు నాకు భర్త ఉన్నాడు దయచేసి నాకు సన్న బిడ్డ తల్లిని సార్ నేను నాకు ఇట్లా అన్యాయం చేస్తే మీకు పుణ్యం కదా సార్ మీకు బిడ్డలు ఉన్నారు కదా నాకు ఏదైతే అన్యాయం చేయొద్దండి సార్ అని కాలు పట్టుకున్నాను అప్పుడు గర్వాలిని వాళ్ళని తిట్టి నీకేనా బుద్ధుంది అమ్మ సన్న బిడ్డ తల్లి అంటున్నారు ఇట్లా చేసే బుద్ధుంది అని కలిసి మూడు రోజులు నాలుగు రోజులు ఆ సార్ వచ్చిపోయేవాడు సార్ ఇంటికాడికి ఆడికి వచ్చిపోయేవాడు ఎందుకు వచ్చేవాడు ఆయన ఇట్లా ఏమైనా చేపిస్తానో చెప్పమ్మా ఆయన ఎందుకు వచ్చేవాడు అప్ప వాళ్ళ దగ్గర లెక్క తీసుకుంటే వచ్చిపోతుంటారు సార్ అట్లా వస్తుంటాడు టైం పడితే కొంచెం జనం పోలీసు వాళ్ళు వాళ్ళతోనే పండుకొని పోయేవాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ భీవండిలో భీవండిలోనే అట్లా ఉన్నారు కానీ ఆ వచ్చిన పోలీసులో ఒక పోలీసు మంచోడు కాబట్టి అప్ప నాకు మాకు బిడ్డలు ఉన్నారమ్మా నీకేం కాదు నేను వచ్చి రెండు మూడు రోజులు కన్నా ఎంక్వైరీ చేసుకుని పోతా నీకేం జరగ నేను అని సార్ సార్ చెప్పేవారు కాదు సార్ మీ డిపాజిట్ డిపాజిట్ కాకి బట్ట వంటికేసుకుని దానికి కొత్త పవర్ ఉండాలి కానీ దానికి ఇట్లా పని చేయకూడదు కదా సార్ ఇంతమంది అమాయకులు బలైపోతుంటే మీరు మీరు ఆ స్టేషన్లో వాళ్ళంతా ఏం చేస్తున్నారు సార్ వీళ్ళంతా ఇంతమంది బలైపోయిన తర్వాత ఎందుకు బతకలేదు సార్ మీరు మీరు డ్యూటీలు చేస్తున్నారు మీరు డబ్బులు తీసుకుంటున్నారు మరి వీళ్ళందరినీ ఎందుకు కాపాలేదు సార్ సార్ని బట్టి అడిగిన గట్టి బట్టి అడిగిన లేదమ్మా నువ్వు ఒక్కరు కానీ నా దగ్గర సపోర్ట్ లేరు అందరూ లంచం తీసుకొని తినేవాళ్ళే నాకు మంచిగా ఉండేవాళ్ళు ఉంటే మిమ్మల్ని అందరినీ గడగదిద్దా అన్నాడు సార్ ఆ సారే నన్ను నేను ఒకదాన్ని తీయాలనుకుంటే నన్ను చంపేస్తాను నన్ను ఆయన వచ్చేది మాత్రం లెక్క కోసం వచ్చేవాడు లెక్క కోసమే లెక్కకు వచ్చి వీళ్ళు శోభా సార్ దగ్గర లెక్క ఇప్పించుకుండేది పోయేది అంటే ఒక అమ్మాయిని కూడా ఆయన ముట్టుకోలేదు సార్ తండ్రి మాదిరిగా వచ్చిపోయేవాడు డబ్బులు మాత్రం తీసుకున్నాడు డబ్బులు తీసుకునేవాడు అయితే అప్పకు కొంచెం ఏమంటే డబ్బులు పిచ్చి ఎక్కువ ఉండేది నేను ఎప్పుడు ఆయన కాలు పట్టుకున్నానో అప్పుడు ఆయన నాకు నీ అట్లా బిడ్డ ఉందమ్మా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నాకు పాప ఉంది సార్ ఆరు నెలలు పసిబిడ్డ ఉంది సార్ నా మొగుడు వాళ్ళు ముందునే పల్లెటూరుల్లో ఎంత ఆడిపోసుకుంటుంటారు సార్ ఇప్పుడు టౌన్లో అయితే అట్లా ఆడి పట్టించుకోరు పల్లెటూరులో ఎంత ఆడిపోసుకుంటారు సార్ అవి ఆ అప్పతో లేచిపోయిందంట నీ పెండ్ల మీ అప్పతో లేచిపోయిందంట పుకార్ వచ్చేసింది సార్ నేను పడిన బాధ లేక్కడ ఇక్కడ వచ్చినాక చాలా పుకార్ వచ్చేసింది సరే అక్కడ ఉన్నప్పుడు ఆ పోలీస్ ఆయన నీకు రక్షిస్తా అని చెప్పాడు కదా తర్వాత ఇలా ఏం జరిగింది ఆయన ఏం చేసినాడంటే చూడమ్మా ఒక రోజు నేను వస్తా ఓ రోజు వస్తా నువ్వేమనుకోవద్దు నువ్వు నా బిడ్డ కానీ నేను భావించుతా నువ్వేమనుకోవద్దు కానీ నిన్ను తప్పించడానికి పని చేస్తానని చెప్పినాను సరేలే సార్ అని చెప్పి ఊకొట్టినా సార్ నేను నా చెల్లి పాప పుష్పని పాప ఊకొట్టినాము ఓ నైట్కి ఎంత డబ్బులు వాళ్ళకి ఇచ్చినారు సార్ ఏందో అన్నం సరిగ్గా పెట్టారు సార్ వాళ్ళు అన్నం కట్టించుకొని వచ్చినాడు మాట్లాడినాడు నీకు మీకేం కాదు నేను ఇప్పించే బాధ్యత నాదమ్మా ఇట్లా చేస్తాను నీకు ఏం అయితే మీ నిన్నంతా నేను అట్లయితే వాడిని కాదమ్మా ఎందుకంటే నేను ఒక్కరిని చేసుకుంటే నన్ను ఏమైనా చేయగలమ్మా నాకు బిడ్డలు ఉన్నారని చెప్పాడు సార్ సరే సార్ నేను కూడా ఏం చెప్పను కాకపోతే ఇటు నుండి బయటపడే నన్ను కానీ బయటపడేస్తే సార్ సార్ అని చెప్పిన పదకొండు నెలలు బాధ్యత పడినాయి సార్ నేను అంటే పదకొండు నెలలు ఆ పని చేయకపోయినా సరే బాగా నీకు భోజనం పెట్టేవారు వాళ్ళు పెట్టరు సార్ అన్న నరకం అన్నమే పెట్టరు సార్ నాకు ఇక్కడ అన్నం పెట్టరు ఒక పిల్లోడు వచ్చి హిందీ పిల్లోడు వచ్చినాడు సార్ హిందీ పిల్లోడు వస్తే నా పిల్లోడికి వచ్చి వేజ్ ఏమి ఎక్కువ లేదు సార్ అడ తమ్ముని మాదిరిగా ఉన్నాడు సార్ అన్నం కాకులు తట్టుకోలేక కడుపు నొప్పి పడిపోయినా సార్ నేను అన్నం పెట్టమని పెట్టాను ఒప్పుకో నేను పెడతా అన్నం నువ్వు ఒప్పుకో దానికి నేను అన్నం కాదు కదా నీకేమి ఇష్టమైతే చేసి పెడతా అంటాను సార్ ఆయన మా చచ్చిపోవడం అన్నం తినే బాధలు పడేదానికంటే చచ్చిపోయింది మీరుగా సార్ అని నేను చచ్చిపోయేది బెటర్లే అనుకుని ఆసిడ్స్ పెట్టేసిన సార్ నేను ఈ పుష్ప అమ్మాయి ఏం చేసినారా అన్నం ఆకులు తట్టుకోలేదు సార్ అన్నం ఆకులు తట్టుకోలేక అమ్మాయి లొంగింది సార్ లొంగింది అమ్మాయికి చాలా హింస పెడతారు నాకు ఎట్లుంటుంది సార్ మనిషికి చూడు ఎవరు లేకనే కదా ఈ పరిస్థితి అని చాలా బాధపడినా సార్ నేను ఆ పాప అక్క నాకు అన్న మారింది అక్క నేను తట్టుకోలేని అక్క వచ్చి పట్టుకొని ఏడ్చింది నేను ఎందుకు బతకాలక్క అంతే లేదు మనమే ఇట్లా అనుకుంటే వీళ్ళందరూ ఎట్లా బతుకుతాం నాకు చెప్పు పుష్ప నువ్వెందుకు జీవితం నాశనం చేసుకుంటావు పత్తుండి కానీ చచ్చిపోయినా మనకు బాధ లేదులే అని చెప్పి వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చినా సార్ నేను ఓ నైట్ కస్టమర్లు ఎవరు రాలేదు సార్ అక్కడ రాలేదు ఆ రోజు వచ్చి నేను ఒప్పుకోలేదు కదా ఇట్లా చేయమని అట్లా చేయమని నేను ఒప్పుకోలేదు కదా ఫస్టే ఉన్నా సార్ నేను
పుష్పకు వచ్చిన కస్టమర్ ఏమో కట్టించుకొచ్చినాడు సార్. ఆ పాప పాపకి ఏమన్నా తినేకి పార్సల్ కట్టించుకొచ్చినాడు సార్. ఏమో బిర్యానీ ఏదో కట్టించుకొచ్చినాడు. నాకు సారకమే లే సార్, పాలు ఎతకొచ్చిస్తుందా పాప అంతే అని. అది నా చేప చెల్లెలు కాబట్టి ఇస్తుంది. పాలు తాగి ఎన్ని రోజులు పట్టుకుంది సార్. నేను వాళ్ళు బాగాలేకుండా గ్లూకోజ్ బాటిల్ ఎక్కిస్తారు హాస్పిటల్కి పిలుచుకుపోయి. నువ్వు ఒప్పుకో అంటావు, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, మీరు సంపనే ఒప్పుకోను. గ్లూకోజ్ వెళ్తున్నా ఒక వారం మంది బతికేసిన సార్. కానీ అదే భివాండిలో చాలా మంది ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళని బాత్రూమ్ వాళ్ళందరూ బాత్రూమ్ లో పెట్టడం, బాత్రూమ్ లో నీళ్ళు తాగించడం చేస్తారు. తాగల్లా బాత్రూమ్ నీళ్ళు తాగమంటారు, నీళ్ళు పోసుకొని ఇచ్చేకారు. వాళ్ళు పస్తులు పెడతారు తప్ప అన్నం పెట్టరు. ఒప్పుకుంటే ఏమైనా పెడతారు సార్. వాళ్ళు దానికి ఒప్పుకోకపోతే నరకం చాలా పెడతారు. ఇంకొకటి కూడా చేస్తున్నారు సార్ నాకు. ఎప్పుడు ఈ అమ్మాయిలు కస్టమర్లు ఎప్పుడు రాలేదో అప్పుడు ఆడపిల్లందరూ మొగ తరగా పండుకుండేది. అప్పుడు వాళ్ళ రూమ్లే నన్ను పంపించినారు సార్. కస్టమర్ రాకుండా టైంలో నువ్వే పండుకోపో, నువ్వు వాంటి చేసుకుంటా నిన్ను మేమెందుకు చేయలేడా అని వాళ్ళ దగ్గరికి నన్ను పంపించినారు సార్. అప్పుడు నా చెల్లెలు ఈ పాప పుష్పానంది కదా, ఆ పాప వచ్చాక నువ్వు ఎందుకు అక్కడ నరకం పడతావు అంటే ఎట్లా పుష్ప, ఏంది పుష్ప తినేది కాబట్టే నాకు పాప ఉంది, భర్త ఉన్నాడు, ఈ జీవితం నాకు చేస్తున్నావు, మనం ఎందుకు బతకల్లా అని ఆలోచిస్తే నువ్వు చచ్చిపోతావక్క, ఇద్దరు నా దగ్గరకు వచ్చిన కస్టమర్ ఇది తీసుకొచ్చిన వాడు తినక్క అని తినిపించింది సార్ నా చెల్లెలు. ఆ పాప తినిపించింటే నాకు ఎక్కడలేని బాధేసి అసలు అన్నం తినలో లేదు కూడా నాకు అర్థం కాలేదు సార్. అన్నం అంటే కూడా అట్లా వచ్చినదే కదా సార్. అది మా పల్లెటూరులో అయితే ప్రాణాలు పోగొట్టుకుంటాం కానీ అలా ఉంగాం మేము. ఎంత జనం ఎందుకంటే మాకు ఒక్క పూట అన్నం లేకపోయినా బతుకుతాం కానీ అట్లా ఇది చేయించి బతకాలంటే చేతగాలి సార్. నాకు అట్లా నాకు చాలా బాధ వేసింది సార్. కానీ ఆకలి తట్టుకోలేక అన్నం తిన్నే సార్. అన్నం తిన్నాను, రోజంతా కడుపు నొప్పితో బాధపడలేదు. వాళ్ళకు ఆ రోజు అన్నం తిన్నాను కాబట్టి కొంచెం కూర్చోలు కలిగాను. అమ్మాయిలు వచ్చంతా చూడక్క, మేమందరం అట్లా వచ్చిన వాళ్ళమే, నీలాగా మేము మొండికేసిన వాళ్ళమే. వాళ్ళు నువ్వు ఎంత అన్నం మొండికే, నేను విడిచిపెట్టరాడా, మేము ఎంత మొండికేసిన కూడా మమ్మల్ని వదలలే వాళ్ళు. ఇంకా లాస్ట్ ఆకలి తట్టుకోలేకనే మేము దీన్ని సిద్ధపడినాం మేము అని చెప్పి చెప్పింది అలా అప్పుడు అమ్మాయిలంతా. నేను ఒకటి చెప్పినా సార్, ఇప్పుడు ఒకటి మనం వాళ్ళ కింద లొంగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ మనోళ్ళు కాదు. వాళ్ళు చెప్పినట్లు లొంగేదో వీళ్ళు చెప్పినట్లు లొంగేదో మనకు అవసరం లేదు. అది మన బాధ్యత, అది మన సొంతము. ఎవరు వీళ్ళు చెప్తే మనం ఎట్లా పోతాం వాళ్ళ కిందికి, వాడే పండుకుందేది వీళ్ళు ఎట్లా పండబెడతారని చెప్పినా సార్. నేను ఇంకా చెప్పుకుంటుంటే మనకు సంపెడతారా కానీ వాళ్ళు అంటే లేదు. మనకు ధైర్యం తెచ్చుకుందాం, ధైర్యం తెచ్చుకుంటే మనమందరం బయటకు వెళ్ళిపోతాం. అంతేగాని వీళ్ళు అనుమతి లేదు, ఏం చేస్తారు మన చేత ఉందా. మనం ఒక ఏడా చేద్దాం, మనం అందరం వెళ్ళిపోదాం. ఇంటికి బీగం ఉంది, మీకు లోపల వేసి బీగం ఎత్తారు కదా, నన్ను ఎట్లా కస్టమర్ దగ్గరికి రాను కదా, నన్ను ఇంట్లో పెట్టుకుంటారు కదా వాళ్ళు, నన్ను వాళ్ళ ఇంట్లో వండేసుకుంటారు. ఆ ఇంటికి బీగంచో నేను తయారు చేపిస్తా, చావి వాళ్ళు వస్తారు తయారు చేపిస్తా, ఆ బీగం నేనే తీస్తా, అందరూ డ్రెస్సులు వేసుకొని రెడీ ఉండండి వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పిన. వాళ్ళందరికీ ఒక దగ్గర తీసుకొచ్చావు, వాళ్ళ కస్టమర్ ఏ రోజైతే రారు ఆ రోజంతా మీరు రెడీ కాండి, నేను బీగం తీస్తా, అందరం వెళ్ళిపోదాం. ఎందుకంటే నాకు ఇంతకు ముందు ముస్లిమ్స్ వచ్చు సార్, భాష వచ్చు, దాంట్లో హిందీ తొందరగా నేర్చుకున్నాను నేను. నేను తొందరగా ఇప్పుడు నేర్చుకున్న తర్వాత వాళ్ళకందరికి బయట తీసుకొద్దాం అనుకున్నా సార్. నేను నా చెల్లెలు కూడా అక్కడే ఉంది కదా, నేను అవుతా నేను చచ్చిపోతామా అని అనుకున్నా. నా చెల్లెలు ఆకలి తట్టుకోలేక వెళ్ళిపోయింది సార్. ఆ పాప నాకు ఏమైపోయినా ఏంటంటే ఆ పాప ఉంది కాబట్టి నన్ను బతికించింది సార్. నేను లేకపోతే ఎప్పుడో చనిపోవాల్సింది అక్కడ. కానీ పోలీసు ఆయన మిమ్మల్ని తీసుకెళ్తా అని చెప్పి ఆ రోజు ఫోన్ చేసినాను, ఫోన్ చేపించినాం సార్. మేము కస్టమర్ వచ్చింటే ఆ పాప చూసిపోయేదాన్ని కస్టమర్ వచ్చినాడు సార్ ఆ పాపకి. ఆ పాపని మా ఆ సార్ నెంబర్ ఎత్తకపోయి మా పుష్పకి మీ ఇట్లా ఫోన్ చేపించు పుష్ప అని చెప్పి నెంబర్ ఎత్తకపోయించినాం. ఫోన్ చేసినాడు ఆ సార్ అయితే ఆ రోజు ఎక్కడో డ్యూటీకి వెళ్ళిపోయి రాలేకపోయినాడు. ఆ రోజు కూడా మేము కూడా తప్పించుకోలేదు సార్. ఆడ దొరికిపోయిన ఆ రోజు నేను వాళ్ళని ఎప్పుడు బీగం వేసి తీస్తానని తెలిసినది కదా. వాళ్ళు వీళ్ళకు లోపల బయట ఉంటారు కదా సార్, వాళ్ళు లంబాడి వాళ్ళు, లంబాడి పిల్లలు అమ్మాయిలు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళేం చెప్పినా నేను చెప్పిన ఏడేళ్ళన్నీ మొత్తం ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి పోయి చెప్పేసిన ఇట్లా చేస్తాను అమ్మాయి, ఇట్లా ధైర్యం చేస్తాను, అందరికి వెళ్ళిపోదామని ధైర్యం చేసింది అని చెప్పేసినాడు సార్. అప్పుడు పొద్దున్న ఏం జరిగిందంటే ఇంకా బియ్యం ఎట్లా తీపిస్తారు సార్, వాళ్ళు మేలుకున్నారు బియ్యం తీసే కాలే సరేనని బయటే ఉన్నా సార్. నేను రామ్మా బయటికి వా, కక్కేది ఇంగిడిచిపెట్టినావు పో లోపలి అని నన్ను పిలిచిపోయినారు సార్. ఎల్లూరు కాదు తెచ్చిచ్చేవాళ్ళు, చచ్చిపోతానని ఎల్లూరు వెళ్ళి తెచ్చేసారు వాళ్ళు. కానీ నేను వాళ్ళ రూమ్లోకి పంపిను నన్ను, వీళ్ళ దగ్గరే పండేసుకుంటాను సరేలే అనేసి చెప్పిన. వీళ్ళు పొద్దున్న ఏం చేస్తున్నారు సార్, అక్కడ ఉండే అమ్మాయిలంతా వాళ్ళు చెప్పేసినారు, ఆ అమ్మాయి అంతా ఇట్లా చేసినారు, అందరు రెడీ అయినారు వెళ్ళిపోయేదానికి అని చెప్పేసినారు. లంచం ఉండా
పాపమనిడిచిపెడితే సన్నబిడితే ఏడుస్తుందిలే పాలు అన్ని తట్టుకోలేక నా బాధ నాకు ఉంటుంది కదా సార్ బాధ ఉంటుంది కదా పాలు ఎట్లా ఉంటే అట్లా నాకు ఎంత బాధపడినా సార్ అందువల్ల నన్ను అక్కడ పంపిలేకపోయినారు వాళ్ళు సరేలే అని వాళ్ళు పంపిలే వాళ్ళు అంజమండ నేను పాపం పుణ్యం అనుకుంటే నువ్వు వాళ్ళని కూడా గొప్ప చేయాలనుకుంటా వాళ్ళు అంజమండ అని చెప్పి సార్ మిక్సీకి పచ్చి మిరపకాయలు మిక్సీకి వేసి కాళ్ళు చేతులు కట్టేసి కందల్లో పెట్టినారు సార్ నాకు ఎంత బాధపడడం లెక్క చేసుకో సార్ మిరపకాయలు మిక్సీ కేసు కందలకు పెట్టినారు నాకు ఇప్పుడు చేస్తావా నీకు ఇంత ధైర్యం ఉందా చస్తే ఇక్కడ సావు వాళ్ళని ఎందుకు పంపిస్తావు మేమంతా ఏమై పల్ల బతికేది మేము దీంతోనే బతుకుతున్నాము ఈ మేమందరం ఏమై పల్ల అని కన్నులు కారం పెట్టి నీళ్ళు నీకు విడిచిపెట్టేస్తున్నారు సార్ అసలు నీళ్ళు ఎవరు ఇలా అక్కడ మధ్యలో నీళ్ళు ఎక్కడగా దొరకలే ఎవరు ఇలా సార్ నా అదృష్టం బాగుండి ఆ ఎస్ఐ ఆ టయానికి వచ్చినారు సార్ కారం ఎప్పుడు పెట్టినాడో పెట్టి చూసా సారు ఏమ్మా నీకు బుద్ధి ఉందా అమ్మాయిని ఇంతగా బాధ పెడుతున్నావు సార్ నిబిడి తల్లిని అని చెప్పి ఒక డ్రమ్ ఉండింది సార్ నీళ్ళు డ్రమ్ బయట ఆ డ్రమ్ము ఎత్తపోయి చేయి పట్టుకుని సారి వదిలిపెట్టేసినారు అక్కడ ఒక గంట అంటున్నా కందులు ఎత్తపోయి డ్రమ్లో పెట్టేసినారు సార్ ఊపిరి అడక తనకలాడు మంటలు తట్టుకోలేక అంత బాధపడినా సార్ నేను కూడా ఇంకా ఇంకా పాలన తెగితే సార్ నేను ఇల్లు ఉంటే ఎట్లా చంపేస్తారు చంపేస్తారు కదా ఉన్న చంపేస్తారు తప్పు చేయకినా చంపేస్తారు తప్పు చేయకుని చంపేస్తారు అని డిసైడ్ అయిపోయినా సార్ నేను ఒకటి చెప్పినా సార్ వాళ్ళకి సార్ వాళ్ళు పిలిచరండి సార్ మీరు మీరు పవర్ఫుల్గా సార్ వాళ్ళు పిలిచుకొస్తే మ్యాట్లలో బయటపడతాం సార్ దయచేసి ఒక సాయం చేయండి సార్ అని చెప్తే సార్కి సరేలే అమ్మ సార్ ఓ రోజు వద్దామని సార్ చెప్పేసి పోయింటే మళ్ళీ ఒక రోజు వచ్చినారు పవర్ఫుల్గా వచ్చినారు అప్పుడు ఏమైందంటే ఈ శారదా శోభ అనేది ఎక్కడక్కడ అమ్మాయిలు దాచిపెట్టేసినారు సార్ నేను నేను ఒక ఇది కాదా మనిషిని చాలా ఇది అయిపోయినా సార్ నేను అట్లా పోయేదానికి తరుంగాను ఏం తరుంగాను అట్లా అయిపోయినా తిండి తిప్పలేక నన్ను వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు చెప్పేసిన సార్ నేను డైరెక్ట్గా చూడండి సార్ నన్ను కూడా ఇల్లు ఇట్లా పని చేపిస్తున్నారు నాకు ఇట్లా పరిస్థితి సన్నబిడ్డ తల్లి నేను మమ్మల్ని అందరినీ బాధ పెట్టి ఇట్లా చేస్తున్నారు సరే ఇల్లు లోపలేండి సార్ అని చెప్తున్నాను అంటున్నట్లే వాళ్ళు కూడా కొంచెం లంచం ఇప్పించుకున్నారు కదా సార్ వాళ్ళు కూడా లోపల బడి తినేవాళ్ళే వాళ్ళు పోయి ఏమేమి మాట్లాడుకున్నారు సార్ లోపల నన్ను పుష్పాన్ని మాత్రమే పంపించినారు సార్ నన్ను నా చెల్లెలు మాత్రమే వదిలిపెట్టినారు మళ్ళీ వాళ్ళు ఎవరిని వదిలిపెట్టలే ఏమ్మా నువ్వు చెప్పినట్లే ఇడిచిపెట్టినావు లచ్చలు లెక్క మేము మోసపోతుంది కదా అక్క నా తలబొట్టు ఇక్కడగా నా భర్త కట్టిన తాలబొట్టు మా అమ్మలు పెట్టిన బంగారు ఇక్కడంటే ఎందుకు ఇస్తాం మేము అది ఏడ ఏమో ఏం తీయలేదు సార్ నాకు కనీసం గొలుసులు ఇవ్వలే మా అమ్మలు పెట్టిన బంగారు ఇవ్వలే కమ్మలు వాళ్ళు తీసుకుంటారు కనీసం మంగళసూత్రం కూడా వాళ్ళు ఇప్పించుకుంటారు సార్ ఇప్పించుకొని వాళ్ళు ఏమిది చేయకుంటే సరేలేని 2000 ఇచ్చినారు సార్ మాకు ఆ పాపకి నాకు 2000 ఇచ్చి మీరు ఏం కడప దిగి ఫోన్ చేయండి నాకు అని లంజముడా నీకు అది చెప్తాలే నన్ను విడిచిపెట్టినా కదా ఇంకా చూస్తాను నీకు అత అని ఆ పాపను పిలుచుకొని వచ్చేసిన సార్ నేను వచ్చేసిన సార్ అందరికి వచ్చేసిన ఈ 2000తోనే ఇద్దరు సార్థులు కూ తినేకేం లేక అప్పుడు ఎప్పుడు బయట పడ ఎప్పుడైతే బయట పడుతున్నావు అప్పుడు కొంచెం మా చెల్లెలు ఉంది కదా ఆ పాప టెంకాయ నీళ్ళు జ్యూస్లో అన్ని తాపి కొంచెం పైకి వచ్చింది సార్ నాకు ఇది చేసింది అప్పుడు ఈ ఆంధ్రాకి బయటకి ఇప్పుడు పడుతున్నావు నాకు నా బిడ్డ మీద మా నాన్న మీద ఎక్కువ శుభాత సార్ నాకు ఆ భివాండి బాధలు నుండి ఒకసారి బయటకు రాగానే బయట గాలి అని చూడగానే ఏమనిపించింది అదే సార్ ఇట్లా ఇంతగా ఉన్నప్పుడు అంత నరకంలో ఇంత చేసినాని చాలా పక్క పక్క బాధ వేసిన కాకపోతే ఒక్కసారిగా వాళ్ళని చంపుదామని నరకం అంతా బాధ అనిపిస్తుంది సార్ నాకు ఇలా చంపాలా ఇట్లా లంజముడలు ఉండకూడదు మాటలు ఎంత జన్మ అడుగుంటున్నారు ఇట్లా లంజముడలు ఉండకూడదు ఇలా చంపాలని పగతో నేను బయటకు వచ్చిన సార్ నా సచ్చి అంటే ఒక్కసారి ఆ జైలు నుంచి బయట రాగానే ఎలా ఫీల్ అయ్యావా బాగా హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంది సార్ ఇంతకన్నా నాకు ఆనందం లేదు ఎందరు ఏమని అనుకునే సార్ నా బిడ్డ మొగ నేను చూస్తా మా నాన్నమ్మ